జవహర్ నగర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేడ్చల్ ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, అలా అయితేనే మునుగోడుల ఇక్కడ కూడా ఉప ఎన్నిక వస్తాయని, అప్పుడు అభివృద్ధి జరుగుతుందని జవహర్ నగర్ బీజేపీ నాయకులు అన్నారు. అలా అయితేనే 8 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకుని జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ 100 ఫీట్ల ప్రధాన రహదారి తొందరగా కంప్లీట్ అవుతుందని, అర్హులకు ఇళ్ల పట్టాలు వస్తాయని, దాదాపు 3 లక్షల మంది నివసించే 6,000 ఎకరాలు ఉన్న జవహర్ నగర్ లో 10 ఎకరాల్లో ప్లే గ్రౌండ్, పార్క్ మరియు పేద విద్యార్థులు చదువుకోవడానికి కాలేజ్, డంపింగ్ యార్డ్ బాధితులకు ఉచిత వాటర్ కనెక్షన్ వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో మంత్రి మల్లారెడ్డి వేసిన శిలాపలకానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయడంతో పాటు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత, వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు కమల్, మల్లేష్ గౌడ్, రామ్ నాయక్, యాదగిరి గణేష్, బుజ్జి యాదగిరి, సాయి తేజ్, మేఘరాజ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక శాఖ మంత్రి దాదాపు 2021 మా మెయిన్ రోడ్ వేస్తా అని చెప్పేసి మాకు శిలాఫలకం వేసిండు. మా మెయిన్ రోడ్ పరిస్థితి చూసినా ఎంత ఘోరంగా ఉంది. దాదాపు 2 సంవత్సరాలు అయింది మా జవహర్ నగర్ లో మెయిన్ రోడ్ లేదు. ఇక్కడ 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నాం. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మా జవహర్ నగర్, మా మేడ్చల్ జిల్లా అభివృద్ధి కావాలంటే మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేస్తే మాకు 86 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ పనిచేస్తారు, అదేవిధంగా 14 మంది మంత్రులు వచ్చి మాకు పనిచేస్తారు. అప్పుడే మా జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా అభివృద్ధి అవుతుంది. జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫ్ అడిషనల్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే జవహర్ నగర్ లో ఎన్నో సమస్యలు గత 8 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు ప్రధాన రహదారి 100 ఫీట్ల రోడ్ వేస్తామని చెప్పేసి 8 సంవత్సరాల నుంచి దాన్ని గుంతలు గుంతలు చేసి అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే విధంగా టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఎటువంటి చర్య తీసుకుంటలేరు. ఇక అక్కడ టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు, మేయర్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, మరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ ఉన్నారు. అయినా కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలైంది రోడ్డు దొవ్వి మూల పడేసారు. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకుంటలేరు. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజు అక్కడ సాయంత్రం అయితే 2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా అయ్యా మంత్రి మల్లారెడ్డి గారు, మీరు మునుగోడుకు వారి ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఫస్ట్ మా జవహర్ నగర్ రోడ్ లేని, మా దగ్గర ప్లే గ్రౌండ్ లేదు, పార్క్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక కాలేజ్ లేదు, మా ఇంట్లో పట్టాలు రాలేదు. ఇప్పటి 50